मन బిడ్డలకు మంచి భవిష్యత్తు ఉండాలని పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేస్తే వైసీపీ నాయకులు ఆయన స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారని జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని అన్ని వర్గాల కష్టాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. ఇక సీఎం వైఎస్ జగన్ పాలనపై పట్టు లేకపోవడంతో యువత మహిళలు పారిశ్రామికవేత్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. अमरजीवी पొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ ఆ రోజు ఆయన చేసిన త్యాగం వలన ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు 56 రోజులు పోరాటం చేసి స్వాతంత్ర సమరయోధుడిగా మహాత్మా గాంధీ లాంటి నాయకులు కూడా పొట్టి శ్రీరాములు గారి లాంటి 11 మంది నాతో కలిసి ఉంటే మా 12 మంది మేము भारत देशा की स्वातंत्र साधुता अट्ठावे महनी भविष्य कोसम कल चक्ट आंध्र प्रदेश ऐरपड़ी मन बिडल की मंजुँ भविष्य उ आय प्राण त्याग मन अंदर प्रती वर्ग कष्ट एर्क उ ये वर्ग में सर परपाल लेकर सर अभिवृद्धि कार्यक्रम जरगकं యువత గాని మహిళలు గాని పారిశ్రామికవేత్తలు గాని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు గాని ఉండి వీళ్ళందరూ కూడా ఇబ్బందికి పడే పరిస్థితి. నిజంగా మనం ఆయనకి నివాళులు అర్పించాలంటే పునరంకితమై ఈ రాష్ట్రానికి చక్కటి అభివృద్ధి కార్యక్రమాలు మంచి సంక్షేమ కార్యక్రమాలు అందర్ని సమానంగా చూసుకుంటూ ఎక్కడ కూడా అనవసరమైన రాద్ధాంతరాలు సృష్టించి దౌర్జన్యాలకు పాల్పడకుండా ఒక చక్కటి పరిపాలన అందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఆయన్ని స్మరించుకుంటూ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న బెయిల్ పైన విడుదల కావడం మీ అందరం కూడా పార్టీ పరంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం. తప్పకుండా ఆయన ఏ ఆశయాల కోసం అయితే ఆయన నిలబడ్డారో అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకుంటూ భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసి సుస్థిరమైన పరిపాలన ప్రతి కార్యక్రమాల్లో కూడా ఇటువంటి మహానుభావుల్ని తలుచుకుంటూ భావితరాలకు స్ఫూర్తిగా నిలబడే విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు. జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మేము ఈ సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ మరొకసారి మన రాష్ట్రానికి మన ప్రజలకు పునరంకితం అవుతామని చాలా స్పష్టంగా చెప్తున్నాం.